హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. సీఎం రమేష్ ఎంట్రీతో ఎమ్మెల్సీ ఎన్నికలో బిగ్ ట్విస్ట్. విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రసవత్రమైన ఘట్టానికి చేరుకుంది. ఉత్తరాంధ్ర జిల్లాలలో సీనియర్ నేత, మాజీ మంత్రి, ఒక విధంగా రాజకీయ కురువృద్ధుడు అయిన బొత్స సత్యనారాయణను వైసీపీ మంచి ఎంపికగానే చేసి బరిలోకి వదిలింది. స్థానిక సంస్థలన్నీ వైసీపీ చేతిలో ఉన్నాయి. ఎలక్టోరల్ కాలేజీలో కూడా భారీ ఆధిక్యతతో వైసీపీ ఉంది. రాజకీయ వ్యూహాలలో ఆరితేరిన బొత్సను ఢీకొట్టడం టీడీపీ కూటమికి కష్టమని అంతా అనుకుంటున్న క్రమంలో సీఎం రమేష్ కూటమి వైపు నుంచి ఎదురు నిలిచారు. ఆయన కూటమి తరఫున ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతను తన భుజాలకు ఎత్తుకున్నారు. క్యాంప్ రాజకీయాలతో పాటు అంగబలం, అర్ధబలంతో ఏమైనా ఎత్తులు వేస్తేనే తప్ప ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయం ఎవరికీ సులువు కాదు అన్న ప్రచారం నేపథ్యంలో సీఎం రమేష్ ఇప్పుడు కీలకంగా మారుతున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీలోనే పుట్టి పెరిగారు. ఐదేళ్ల నుంచే కమలం పార్టీ నేత అయ్యారు. అయినా ఆయన మూలాలన్నీ టీడీపీలోనే ఉన్నాయి. అందుకే ఆయన అనకాపల్లి ఎంపీగా కూడా టీడీపీ నేతల మద్దతు కూడగట్టుకుని ఘన విజయం సాధించారు. చంద్రబాబు కూడా రమేష్కే ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమిని గెలిపించే బాధ్యతలు అప్పగించారని అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అత్యంత ఆసక్తికరంగా మారుతోంది. కూటమి నుంచి ఎవరు అభ్యర్థిగా బరిలో ఉన్నా సీఎం రమేష్తోనే బొత్స తలపడాల్సి ఉంటుంది అని అంటున్నారు. బొత్స వ్యూహాలకు సీఎం రమేష్ ప్రతి వ్యూహాలకు మధ్యనే ఈ పోటీ అని అంటున్నారు. ఇద్దరే అన్నట్లుగా సాగే ఈ ఉప ఎన్నికలో ఫలితం చివరికి ఎవరికి అనుకూలం అంటే ఇప్పుడు చెప్పడం కష్టమే అని అంటున్నారు. ఐదేళ్ల అధికారం టీడీపీ కూటమి చేతిలో ఉండడం అటువైపు ప్లస్ పాయింట్, అయితే అత్యధిక మెజారిటీ ఉండడం వైసీపీకి అనుకూలంగా ఉంది. అయితే మెజారిటీలో అధికారం ముందు వీగిపోవడమే సిసలైన రాజకీయం కాబట్టే ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఎవరిని గెలిపిస్తుందన్నది ఉత్కంఠభరితంగా మారింది ఇప్పుడు.